హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రాజు. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి రద్దు దిశగా వెళ్తుంది. ఈ శాసన మండలి రద్దు దిశగా జగన్ ప్రభుత్వము ఎట్ట కేలకి రద్దు చేయాలనే ఫిక్స్ అయినట్టు కూడా మనకు కొన్ని వార్తలు అనేది వచ్చినాయి. ఎందుకంటే ఆనాటి కాలంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శాసన మండలి రద్దు చేసినప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ శాసన మండలి పెట్టడం అనేది జరిగింది. సో మళ్ళీ అప్పుడు ఎన్టీ రామారావు కాలంలో జరిగిన రద్దు మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలి రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు కూడా మనకు ఒక విశ్వసనీయ సమాచారం. అసలు శాసన మండలి రద్దుపై జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత కఠినంగా వివరిస్తున్నారంటే, మొన్నటికి మొన్న చూసుకుంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రతిపక్షాలు ఆపివేయడం అనేది జరిగింది. అలాగే సిఆర్డీఏ బిల్లును కూడా ప్రతిపక్షాలు ఆపేయడం జరిగింది. ఇట్లాంటివి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కీలకమైన బిల్లులని ప్రతిపక్షాలు ఆపేయడంతో ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నట్లు కూడా మనం ఆ మధ్యకాలంలో కొన్ని వార్తలలో కానీ టీవీ పత్రికల్లో మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు మూడు రాజధానుల విషయం కూడా మన శాసన మండలిలో రూల్ 71 ప్రకారం ప్రతిపక్షాలు ఆపేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకాస్త సీరియస్గా ఉన్నట్లు, అలాగే ఎలాగైనా సరే మనం ఏ బిల్లులు ప్రవేశపెట్టినా కూడా ప్రతిపక్షాలు రద్దు చేస్తాయనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలి రద్దు దిశగా వెళ్తున్నారు. సో ఈ శాసన మండలి రద్దు అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకుంటే అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రకారము మనం శాసన మండలి నిర్ణయించుకున్నాము. ఇది కేంద్ర పరిధిలోకి వెళ్ళినాకనే కేంద్రం ఎలాంటి అయితే డిసిషన్ చేస్తుందో దాన్ని స్వాగతిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా అనేది ఈ బిల్లుని కేంద్ర పరిధిలోకి తీసుకెళ్లడం అనేది జరిగింది. సో ఇప్పటికే టీడీపీ పార్టీ వాళ్ళు కూడా అంటే ఆపివేయకూడదు, ఇది కొనసాగించాలి, ఒకవేళ కొనసాగించకపోతే ప్రతిపక్షాల నోరు మూసినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఇప్పటికే దానిపైన అంటే కొంతవరకు ఢిల్లీ పెద్దలను కూడా కలవడం అనేది జరిగింది. సో అదే ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎలాంటి మంచి పనులు చేద్దామన్నా కూడా దానికి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, ఎలాగైనా సరే మేము శాసన మండలి రద్దుని చేస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దలకు చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ ఈ శాసన మండలి రద్దయితే నారా లోకేష్ గారు ఇలా చాలామంది టీడీపీ పార్టీ పెద్దలకి ఎలాంటి పదవులు అనేది ఉండకుండా కూడా అవుతాయి, దీన్ని మనము ఒక రకంగా తిప్పి కొట్టినట్టు కూడా అవుతుందని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు నిర్ణయించడం అనేది జరిగింది. సో ఇన్ని కారణాల దృష్ట్యా ఎందుకంటే ఇప్పటికీ అమరావతిలో రోజు రోజుకి ఉద్రిక్త పరిస్థితులు అనేది పెరుగుతూనే ఉన్నాయి. ఈ మూడు రాజధానుల విషయంలో ఇలాంటి కొత్త కొత్త సమస్యలు రాకుండా దాదాపు ఇప్పుడు అసెంబ్లీలో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 150 సీట్లు అనేది ఉన్నాయి, అలాగే జనసేన ఒకటి 151 సీట్లేమో ఉన్నాయి. అధికార పక్షానికి అసెంబ్లీలో మెజార్టీ ఉన్నా కూడా శాసన మండలిలో మెజార్టీ లేక ఎక్కడ బిల్లులు అక్కడనే ఆగిపోతున్నాయి. అప్పుడు ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలి అన్న ప్రతిపాదన కానీ, లేకపోతే సిఆర్డీఏ కానీ, లేకపోతే మూడు రాజధానుల విషయం కానీ, అలాగే ఎస్సీ ఎస్టీ బిల్లులు కానీ, ఇలాంటివి ఏ బిల్లులు ఎంత కీలకంగా నిర్ణయాలు తీసుకున్నా కూడా మండలిలో ఆగిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. సో ఇప్పుడు రోజు ఢిల్లీ పెద్దలతో మంతనాలు కూడా ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. ఇవాళను రేపు శాసన మండలి రద్దు అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది శాసన మండలి రద్దు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు రద్దు చేసి ఎంత సంచలనం సృష్టించారో, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలి రద్దు చేసి అంతే సంచలనం సృష్టించబోతున్నారు అని చెప్పేసి కూడా మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొందరు ప్రజలు ప్రశ్నించవచ్చు, మీరు మేనిఫెస్టోలో శాసన మండలి రద్దు అనేది పెట్టలేరు కదా అని చెప్పేసి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్గా మనం ఆర్టికల్ 370 చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా పెట్టింది తన మేనిఫెస్టోలో, మేము ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పేసి. అలాగే భారతీయ జనతా పార్టీ విజన్ కూడా అదే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినవి ఇలాంటి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకి ఏం ఆన్సర్ చెప్తారు ఒకవేళ జనాలు క్వశ్చన్ చేస్తే అన్న సందేహాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎక్కువగా వేధిస్తున్నాయి. సో ఏమైనప్పటికీ మా సంక్షేమ పథకాలే మాకు
రక్షిస్తాయి అని చెప్పేసి ఈ సంక్షేమ పథకాలు అడ్డుకుంటున్నారు కాబట్టి మేము శాసనమండలిని రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రజల్లో ఈ ఒక్క వాక్యం కనుక సీరియస్గా తీసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో మళ్ళీ ఈ శాసన మండలి ఎన్నికలు అనేది దాదాపు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. అప్పటి వరకు ఒకవేళ వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకున్న నిర్ణయాలన్నీ త్వర త్వరగా చేసి మళ్ళీ అప్పుడు ప్రవేశపెడతారా లేదా అనేది అది మనం భవిష్యత్తులో చూసుకోవాల్సిన విషయం. ఇప్పటికైతే వైఎస్ఆర్సీపీ పార్టీ శాసన మండలి రద్దు చేస్తుందని చెప్పేసి మనం కన్ఫామ్గా తీసుకోవచ్చు. చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ. హాయ్, దిస్ ఇస్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.